శ్రీ చైతన్య స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలని కోరుతూ కరీంనగర్లోని బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి నగరంలోని బావిలాలపల్లి శ్రీ చైతన్య పాఠశాల ఎదుట బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు స్కూల్లో టీచర్ విద్యార్థినికి గాయమయ్యేలా కొట్టి తల్లిదండ్రులపై దాడి చేయడం దారుణమని బీసీ సంఘ నేతలు రాచమల్ల రాజు వరాల జ్యోతి అన్నారు విద్యార్థులను కొట్టడం నేరమని తెలిసి కూడా విచక్షణ కోల్పై పిల్లలను కొట్టడం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి టీచర్లపై క్రిమినల్ కేసు పెట్టి శిక్షించాలని కోరారు అలాగే పాఠశాల పర్మిషన్ రద్దు చేసి యాజమాన్యం పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు నిన్న శ్రీ చైతన్య స్కూల్లో విద్యార్థులపై దాడి జరిగింది అందులో ఒక విద్యార్థి గాయపడ్డాడు ఇట్లాంటి టీచర్స్ కానీ యాజమాన్యం కానీ విద్యార్థులపై చేయి వేసుకోవడం చట్టరీత్యా నేరము ఇట్లాంటివి దౌర్జన్యాన్ని మేము ఖండిస్తున్నాము ఇక ముందు ఇంకా ఇట్లాంటి కొనసాగితే మాత్రం అన్ని స్కూళ్ళ పర్మిషన్ రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఈ స్కూల్లో శ్రీ చైతన్య స్కూల్ అంతగానం దౌర్జన్యం చేసే అవసరం లేదు చిన్నపిల్లలను చూడకుండా ఎంతగానో కొడితే అది వాళ్ళకి ఎంతవరకు సమంజసము మరి సార్లే కానీ హెడ్ మాస్టర్లే కానీ అలాంటి వాళ్ళకి చేస్తే కూడా చట్టరీత్యా కొన్ని ఉన్నాయి నేరంగా ఉన్నాయి కాబట్టి చాలామంది స్కూళ్ళల్లో కూడా చేస్తే టీచర్లను సస్పెండ్ చేసి చేయడం జరిగింది మరి మీది కూడా పర్మిషన్ లేకుండా ఎన్నో స్కూళ్ళల్లో కూడా మేము కూడా బీసీ సంక్షేమ సంఘం నుంచి కొట్లాడి వాళ్ళకు ఏది కానీ వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా మేము చేయగలుగుతామని